ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పులిచింతల డ్యాం నుంచి నీళ్లు వదులుతుండగా సాంకేతిక కారణాల వల్ల 16వ నంబర్ గేటు ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వృధాగా పోతుంది. 1,65,763 క్యూసెక్ల మేర నీరు దిగువకు వెళుతున్నట్లు అధికారులు చెప్పారు. పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో కొత్త గేటు అమర్చే పరిస్థితులు లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్ లాక్ పరిజ్ఞానంతో నీళ్లు వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నాలు జరపాలని భావిస్తున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హుటాహుటిన పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ జే నివాస్ స్టాప్ లాక్ గేట్తో పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని చెప్పారు. పులిచింతల డ్యాం గేటు ఊడిపోవడంతో కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.